ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడేస్ ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. జకర్యా గ్రంథం 2:5. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే మనకు ఇజ్రాయేళ్ళు కనబడతారు. ఇజ్రాయేళ్లకు దేవుడు అగ్ని రాత్రి సమయంలో అగ్నిస్తంభంగాను, పగటి వేళలో మేఘస్తంభంగాను ఉన్నాడు. రాత్రి సమయంలో అగ్నిస్తంభముగా ఉండుట వలన ఇజ్రాయేళ్లకు వెలుతురు అలాగే రక్షణ కలిగింది. మనం ఇంకో దగ్గర చూసుకున్నట్లయితే మనకు యోబు కనబడతాడు. యోబు మంచి ప్రార్థన యోధుడు. యోబు ప్రార్థన వల్ల దేవుడు అతన్ని బాగా ఆశీర్వదించాడు. అలాగే దేవుడు అతని చుట్టూ అగ్ని కంచెను నాటాడు. మనం ఆలోచించినట్లయితే దేవుడు ప్రేమించిన వారికి తనకును, తన కుటుంబానికి, తన వ్యాపారానికి, తన కలిగిన సమస్తానికి దేవుడు అగ్ని కంచెను నాటుతాడు అని మనకు అర్థమైంది. అప్పుడు సాతాను యోబు మీదికి రావాలనుకున్నప్పుడు సాతాను అతని మీదికి రాలేకపోయాను. ఎందుకనగా దేవుడు వారి మధ్యలో అగ్ని కంచెను నాటాడు కనుక. రాత్రివేళ సమయంలో అతని మందని తినేవేయడానికి వచ్చిన జంతువులు కానీ వేరే ఇతర దురాత్మలు కానీ అక్కడే చనిపోయేవి, లేకపోతే దురాత్మలు పారిపోయేవి. మనం ఆలోచించినట్లయితే దేవుడు అగ్ని కంచ మన దగ్గర నాటినప్పుడు మనకు క్షేమం కలుగుతుందని మనం ఆలోచింపవచ్చు. అలాగే దేవుడు అగ్ని కంచ ద్వారా యోబుని, యోబు కుటుంబాన్ని, యోబుకు కలిగిన ప్రతిదాన్ని కాపాడాడు. అందుకే సాతాను దేవునితో, నీవు యోబుకును, యోబు కుటుంబానికి, అతనికి కలిగిన సమస్తానికి వేసిన కంచెను తీసివేయమని అడుగుతుంది. దీని వలన మనం ఏం ఆలోచింపవచ్చు అంటే, దేవుడు ఒకవేళ మనకి కంచె నాటినప్పుడు మనకే కాక మన కుటుంబానికి, మనకు కలిగిన ప్రతిదానికి దేవుడు కంచె నాటుతాడని ఆలోచింపవచ్చు. మనం ఇంకో విధంగా ఏం ఆలోచింపవచ్చు అంటే, సాతాను చాలాసార్లు యోబు కుటుంబం మీదికి దాడి చేయడానికి వచ్చినప్పుడు కూడా సాతాను కంచె ఉండడం వల్ల యోబు కుటుంబాన్ని దాడి చేయలేకపోయింది. సాతాను వాళ్ళ కుటుంబంలో గొడవలు పెట్టడానికే కానీ, వాళ్ళ మందని తీసుకోవడానికే కానీ, యోబును ఇబ్బంది పెట్టడానికే కానీ, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ సాతానికి అవకాశం దొరకలేదు. అదేవిధంగా దేవుని కంచ మన మధ్య నాటబడినప్పుడు సాతానికి మన కుటుంబంలో గొడవలు పెట్టడానికే కానీ, లేకపోతే మన ఆర్థిక వ్యవస్థని పడేయడానికే కానీ, మన ఆరోగ్య వ్యవస్థని పడేయడానికి కానీ దానికి అవకాశం దొరకదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవుని కంచ మనతో ఉండాలని, దేవుని కంచ మన పట్ల నాటపడాలని మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసుకోవడం వలన దురాత్మలకి మనం మన చుట్టూ అగ్ని కంచ ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి అవి మన ఇంట్లోకే కానీ, మన ఇంటి చుట్టుకే కానీ రావు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు అనే వాగ్దానం మన జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల తండ్రి, దయగల రాజా, మహోన్నతుడ, ఈరోజు ఈ రీతిగా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును అనే వాగ్దానం మీరు మాకు ఇచ్చారు ప్రభువా. ఆ వాగ్దానం రీతిగానే ప్రభువా మీరు మా చుట్టూ, మా కుటుంబం చుట్టూ, మాకు కలిగిన సమస్తాన్ని చుట్టూ, సమస్తానికి చుట్టూ మీరే అగ్ని ప్రాకారంగా ఉండమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభువా మీరు మా మధ్యలో నివసించి మా మహిమకు మీరే కారణం అవ్వమని అడుగుతున్నాం తండ్రి. మాకున్న లేమి కరువును తీసివేసి ఆశీర్వాదం, సమృద్ధిని దయచేయమడుతున్నాం తండ్రి. మేము దినదినం మీ ఆత్మీయ జీవితంలో విస్తరించుటకు ప్రభువా మీరే కృప చూపమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభువా మా అందరికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మీ దూతల్ని మాకు కావాలి ఖాయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రభువా ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చినట్లుగా మిమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. మీరు ఆకర్షణలో మేమందరం ఎత్తబట్టకు ఇచ్చిన ప్రార్థన మీ యొద్ద చేర్చుకుని త్వరగా జవాబిమ్మని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాగ్దానం మీ కుటుంబ సభ్యులకే కానీ, స్నేహితులకే కానీ షేర్ చేయమని, లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని మేము కోరుచున్నాము.